తమిళనాడులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పోస్టర్లు వెలిసాయి అక్కడ ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారి పోస్టర్లు పెట్టడం జగన్మోహన్ రెడ్డి గారికి జేజేలు కొట్టడం అనేది నిజంగా అందరిలో ఆశ్చర్యం కలిగించే విషయమే కానీ అసలు అక్కడ చోటు చేసుకున్న పరిస్థితి ఏంటి అసలు విషయం ఏంటి అనేది చూసుకుంటే కనుక విజయ్ పుట్టినరోజు అక్కడ తమిళ్ హీరో విజయ్ ఎవరైతే ఉన్నారో ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈ బ్యానర్లు వెలిసాయి అయితే ఎప్పటి నుంచో ఈ హీరో విజయ్ తమిళనాడు చెందిన స్టార్ హీరో విజయ్ ఖచ్చితంగా రాజకీయాల్లోకి రావాలి అని చెప్పి అక్కడ అభిమానులు కోరుకుంటున్న పరిస్థితి ఎందుకంటే తమిళనాడులో రజనీకాంత్కి ఎంత ఇది ఉందో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో అలాగే హీ హీరో విజయ్కి కూడా అంతే ఫాలోయింగ్ సో ఇటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఈయన రాజకీయాల్లోకి వస్తే చాలా బాగుంటుంది అనేది అయితే విజయ రాజకీయాల్లోకి వస్తే జగన్ గారి పోస్టర్ పెట్టడం ఏంటి అనే అనుమానం కూడా రాక మానదు అయితే దానికి సంబంధించి కూడా అభిమానులు క్లారిటీ ఇచ్చారు ఎవరైతే అంటే ఇక్కడ ముగ్గురు ముఖ్యమంత్రులను బేరీజ్ వేసుకుంటున్నారు ఒకటి ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అలాగే కేరళ సీఎం కేరళ సీఎం అలాగే మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అంటే వీళ్ళ ముగ్గురు అంటే ఎప్పుడైతే అవినీతికి వ్యతిరేకంగా ఢిల్లీలో ఆయన పరిపాలన చేస్తున్నారు అలాగే ప్రజా సంక్షేమం ప్రజా అభివృద్ధి లక్ష్యంగా జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన అందిస్తున్నారు అలాగే కేరళలో కూడా పెనరై విజయన్ గారు ముఖ్యమంత్రి పెన్నరై విజయ విజయన్ గారు కూడా చాలా నిజాయితీతో పరిపాలన చేస్తున్నారు ఆయన చాలా నిబద్ధతతో నిజాయితీతో పరిపాలిస్తున్నారు అనేది వీళ్ళ ఈ ముగ్గురు సీఎంలని అభినందిస్తూ ఈ క్వాలిటీలన్నీ ఉన్న వ్యక్తి ఈ ముగ్గురు కలిస్తే ఈ ముగ్గురు పరిపాలన ఎంత అద్భుతంగా ఉందో అంతే అద్భుతంగా తమిళనాడును తీర్చిదిద్దగల వ్యక్తి మా విజయ్ అంటూ అభిమానులు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో పెట్టి అలాగే ఒక పక్క ప్రశాంత్ కిషోర్ పెట్టి ఫోటో పెట్టి మధ్యలో ఈ హీరో విజయ్ ఫోటో పెట్టి అక్కడ పోస్టర్లు వేసిన సందర్భం సో ఇప్పుడు నిజంగా తమిళనాట ఈ పోస్టర్లు వైరల్గా మారుతున్నాయి అంటే ప్రశాంత్ కిషోర్ని రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ని ఎందుకు లాగారు ఆయన కూడా పెట్టారు అంటే ఒక పక్క సీఎం కేజ్రీవాల్ విషయంలోనూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి గెలుపుకు సంబంధించి ఆయన చాలా రాజకీయ వ్యూహాలు అనుసరించారు కాబట్టి మొన్న ఎన్నికల ముందు ఢిల్లీ ఎన్నికల ముందు అలాగే రెండు వేల పంతొమ్మిది ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ముందు సో ఇప్పుడు కూడా తమిళనాడులో ఖచ్చితంగా ఆయన లాంటి వ్యక్తి మళ్ళీ ఇక్కడ వస్తే ఖచ్చితంగా విజయ్ సీఎం అవుతారు అనేది ఎందుకంటే కుంభకోణం విజయ్ మక్కల్ ఈయకం తరఫున అతికించిన ఈ పోస్టర్లో రేపటి ప్రభుత్వాన్ని నిర్ణయించనున్న సర్కార్ అనే నినాదాన్ని సైతం ఆ పోస్టర్లో చాలా క్లియర్గా పొందుపొచ్చారు అలాగే మధురైలో కూడా ఇవే పోస్టర్లు వెలిసాయి ఇప్పుడు తమిళనాడు మొత్తం జగన్మోహన్ రెడ్డి గారి పోస్టర్లు కనిపించడం నిజంగా అక్కడున్న తెలుగు ప్రజలు కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ చెందిన జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు సైతం తమిళనాడులో తన అభిమాన ముఖ్యమంత్రి ఫోటోను పెట్టి నిజాయితీగా పరిపాలన చేస్తున్న ఇటువంటి ముఖ్యమంత్రిలాగే మా విజయ్ కూడా రావాలి అని చెప్పి అక్కడ హీరోని పోల్చడం నిజంగా వైసీపీ వర్గాల్లో కూడా ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి చూద్దాం మరి తమిళనాడు రాజకీయాలు ఏ విధంగా మారుతాయి అక్కడ అభిమానులు కోరుకుంటున్నట్టు ఉన్నప్పుడు విజయ రాజకీయాల్లోకి వస్తారా లేదా అనేది కూడా వేచి చూడాల్సిన అంశం ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి